వెల్కమ్ టు ఇహా టీవీ ఈ రోజు మనం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ముందు ఉన్నాం గత మూడు నాలుగు రోజులుగా మణిపూర్ లో జరిగిన హింసాకాండకు సంబంధించి ఇద్దరు ముగ్గురు మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన గురించి దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుంది దానిపై నిన్న మొన్న పార్లమెంట్లో ప్రకటన చేయాలంటే విపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి స్పందన లేదు మే నాలుగున ఈ ఘటన జరిగితే జూన్ ఇరవై ఒకటి వరకు ఎఫ్ఐఆర్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రక్షణ ఇవ్వట్లేదని దేశవ్యాప్తంగా మేధావులు విద్యార్థులు రీసెర్చ్ కాలర్స్ మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు మనం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ యొక్క ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వచ్చాం పదండి మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి గత మూడు నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిపక్షాలు కూడా బాగా పార్లమెంట్లో దానిపైన గొడవ చేస్తున్నాయి దీనిపైన యాజ్ విద్యార్థిగా ముందుగా ప్రపంచ చరిత్రలోనే అతి చిత్తం మన మోడీ అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మొన్నటి మొన్న మన రెజలర్స్కి ఇవాళ మణిపూర్లో మహిళలకి రక్షణ లేదు భారతదేశంలో భారతదేశంలో మోడీ వచ్చిన నుండి మోడీ పరిపాలన నుండి మోడీ పరిపాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేదు ఇలా మహిళా వ్యవస్థ ఎడిపోతుంది ఈరోజు రాజ్యాంగ రాజ్యాంగం ఎడిపోతుంది ఈరోజు అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటాడు కదా మోడీ నరేంద్ర మోడీ గారు అదే డబుల్ ఇంజన్ ఈ ఈరోజు హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి ఈ యువత ముగ్గురు యువతులను నగ్నంగా ఊరేగించి బహిరంగంగా వాళ్ళని గ్యాంగ్ రేప్ చేస్తే రేప్ చేసినప్పుడు మోడీ ఇంతవరకు స్పందించలే విదేశాలు తిరుగుతున్నాడు ప్రపంచ దేశాలను తిరుగుతున్నాడు వృధాగా ఖర్చు చేస్తున్నాడు విచ్చలు విడిగా మన డబ్బును మోడీ ఎలాంటి స్పందన ఇవ్వలే అని ఈరోజు మోడీ చెప్పుకుంటూ వస్తాడు కదా ఈరోజు దేశం నా కుటుంబం దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నా కుటుంబం చెప్పుకుంటూ వస్తాడు నీ కుటుంబంకే ఈరోజు నీ దేశంలో నీ కుటుంబంలో నీ ఇంట్లో ఉన్న కుటుంబానికి ఈరోజు సమస్య వచ్చింది నీ ఇంట్లో ఉన్న ఆడపరుచులను రేపు చేశారు నీ ఇంట్లో ఆడపరుచులను నీ ఇంట్లో అక్కలను నీ ఇంట్లో నా చెల్లెలను ఈరోజు మానభంగం చేసేది కదా ఎందుకు నువ్వు స్పందిస్తలేవు నీ ఇంట్లోనే నువ్వు నీ ఇంట్లో ఉన్న వ్యక్తులను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు ఇంకా ప్రపంచ దేశాలు ఎట్లా పోతావు మిస్టర్ నరేంద్ర మోడీ గారు వెంటనే ఈరోజు మణిపూర్లో ఉన్న మహిళలకు మీరు వాళ్ళకి న్యాయం చేయాలి అలాగే మణిపూర్లో కానీ భారతదేశంలో కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి లేకుంటే ఈరోజు యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు నీ పాలన చూస్తుంది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు అంటున్నావు కదా ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ పాలన చూస్తుంది నీ పాలన మొదటి నుండి ఈరోజు భారతదేశ ప్రజలు చూస్తున్నారు అతి త్వరలో ఈ మణిపూర్ ఇష్యూతోనే నీ పతనం మొదలైంది విషయం నరేంద్ర మోడీ గారు ఈరోజు మణిపూర్లో ఆ ముగ్గురు మహిళలని కాదు ఇంతకుముందు వందలాది మహిళలు అలాంటి హింసకు గురయ్యారు వందలాది మహిళలు రేపులో గురయ్యారు అక్కడ ఇంటర్నెట్ కట్ చేసి వాళ్ళను హింసించి వాళ్ళని చాలా హింసకు గురి చేసి వాళ్ళని వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఈరోజు అధికారం కోసం అధిక అధికార దుర్వి దుర్వి దుర్వినియోగం కోసం ఒక జాతి ప్రజలకు నువ్వు కొమ్ము కాసుకుంటూ నువ్వు ఓట్లు ఒక జాతి ఓట్లు నీకు పడతాయి కాబట్టి ఒక జాతి ప్రజలకు నువ్వు కొమ్ము కాసుకుంటూ ఈరోజు గిరిజనులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఎందుకు ఈరోజు అక్కడున్న గిరిజన దగ్గరంటే అక్కడున్న గిరిజన ప్రజలు అంటే గిరిజన మహిళ అంటే నీకు ఇంత చిన్న చూపు భారతదేశం మొత్తం నా కుటుంబ మనవుడు పంజాయి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కాపాడిన తర్వాతనే నువ్వు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు చెప్పు ఈ సందర్భంగా అతి త్వరలో యావత్ మహిళా లోకం భారతదేశ ప్రజలందరూ నీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం తప్పకుండా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు అనిల్ కుమార్ పిహెచ్ స్కాలర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ గత మూడు రోజులుగా మణిపూర్లో ఒక సిక్స్టీ డేస్ గా జరిగిన ఒక హింసాకాండపైన మహిళలు ఒక ముగ్గురు మహిళలని నగ్నంగా ఊరేగించారు దానిపైన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి నిన్న మొన్న పార్లమెంట్లో కూడా విపక్షాలు గట్టిగా పట్టుబట్టినాయి మోడీ ప్రకటన చేయాలని కానీ మోడీ ఈరోజు వరకు ప్రకటన చేయాలి దానిపై మీ విద్యార్థిగా మీరు ఏమనుకుంటున్నారు అంటే ముందుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం తరపున బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మణిపూరు బీజేపీ పాలిత రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రంలో మేలో ఒక గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత మేలో సంఘటన జరిగితే నిన్న మొన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని ఇట్లాంటి విషయాన్ని మేము ఏ రకంగా పరిగణించాల్సి వస్తుంది అని అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అత్యాచారాలు జరగడం హత్యలు జరగడం మైనారిటీల మీద కానీ దళితుల మీద కానీ దాడులు జరగడం ఇట్లాంటి సిగ్గుచేటు నరేంద్ర మోడీ నీకు గనక నిజంగా నూట నలభై కోట్ల మంది తలదించుకునే పని అని చెప్పేసి నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు నూట నలభై కోట్ల మంది తలదించుకునేటువంటి పని కాదు నీకు చేత కాకపోతే రాజీనామా చేయి అవసరం అనుకుంటే వాళ్ళ నిందితుల మీద తక్షణమే చర్యలు తీసుకున్నట్టు కానీ ఒక మహిళకు రక్షణ లేని నువ్వు అమెరికా కాంగ్రెస్లో ప్రస ప్రసంగిస్తావు ఉక్రెయిన్ యుద్ధం ఆపిణంటావు దేశంలో మాత్రం నువ్వు పరిపాలించే దేశంలో మాత్రం మహిళలకు రక్షణ లేకపోవడం చాలా బాధకరమైన విషయం ఏదేమైనా కూడా ఈరోజు క్రైమ్ రేట్ తీసుకోండి బీజేపీ పాలిత బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ మాత్రం క్రైమ్ రేట్ కానీ మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి దీనిని మేము విద్యార్థి భవన తరఫున తీవ్రంగా ఖండిస్తాం మోడీ కానీ బీజేపీ పార్టీ కానీ పదే పదే చెప్తుంటారు అతిశక్తివంతమైన ప్రధానమంత్రి దేశానికి రక్షణ మోడీ అని ఇట్లాంటి సంఘటన జరిగినాయి దీనిపైన మీరేమంటారు దేశంలోనే అత్యంత పెద్ద అయినటువంటి దేశాన్ని పరిపాలిస్తున్న శక్తివంతమైన మోడీ పరిపాలిస్తున్న దేశంలో ఒక స్త్రీకి రక్షణ లేదు ముందు భారత్ మాతాకి జే అని చెప్పేసి అనడం కాదు నరేంద్ర మోడీ భారత్ మాత అని అంటే ఒక మహిళ అట్లాంటి మహిళకు దేశంలో రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ నేను మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మహిళా బిల్లు ఇప్పటి వరకు కూడా మీరు పాస్ చేయలేదు మహిళలకు మీ దేశంలో రక్షణ లేదు కాబట్టి ఏ రకంగా నేను శక్తివంతమైన ప్రధానాన్ని చెప్పుకుంటావో నీకే అర్థం కావాలని చెప్పేసి అదేవిధంగా నిన్న పార్లమెంట్ బయట అంటే పార్లమెంట్ విపక్షాలు ప్రకటన చేయాలని ఒక నిరసన వ్యక్తం చేస్తాను గత రెండు రోజులుగా కానీ ప్రధానమంత్రి పార్లమెంట్లో చేయకుండా బయటకు వచ్చి నూట నలభై కోట్ల మంది ప్రజలు సిగ్గుతో తలించుకోవాల్సిన ఘటన అన్నారు ఒక ప్రధానమంత్రిగా ఉండి దానిపై మీరే అంటే ఫస్ట్ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వమే తలదించుకోవాలి నూట నలభై కోట్ల మంది ఎవరు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీ అక్కడ ఇప్పుడు మణిపూర్లో బీజేపీ పాలిత కేంద్ర రాష్ట్రమే అది కాబట్టి అక్కడ గవర్నమెంట్ మేలే సంఘటన జరుగుతున్న నిన్న మొన్న ఎఫైఆర్ బుక్ చేయడం అంటేనే వాళ్ళ ప్రభుత్వం యొక్క చేతగానితనం అనేది అర్థమవుతుంది పార్లమెంట్లో బిల్లు మహిళా బిల్లు అప్పటి వాజ్పేయి హయాంలో ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లుకు ఆమోదం పొందలేదు మహిళలకు రక్షణ లేదు ఈయన పార్లమెంట్లో బిల్లు పెట్టక చేతగాక అటువంటి మహిళలకు రక్షణ కల్పించేటువంటి చట్టాలు చేయడం చేతగాక పార్లమెంట్ బయటకు వచ్చి నూట నలభై ఒక్క కోట్ల మంది తలదించుకునే పని చెప్పడం సిగ్గు చేయడం ఆ పేరు బాలేష్ ఫస్ట్ చదువుతున్నాను ఈరోజు మనం చూసుకున్నట్లయితే యావత్ భారతదేశం తలదించుకునే పరిస్థితి ఏంటంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన ఎంత బాగా చేస్తుందంటే ఇప్పుడు ఇద్దరు మహిళను ఒక తెగకు సంబంధించినటువంటి మహిళలను తీసుకొని వా వేరే తెగ వాళ్ళు ఇంత ఘోరాది ఘోరంగా నగ్నంగా ప్రదర్శిస్తుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది గుడ్డు గుర్రెల పనులు దూపుతుందా అయ్యా నరేంద్ర మోడీ గారు ఏమన్నంటే ఈ దేశం వేల కోట్లు పెట్టుకొని పోయి ఆ దేశం పోతో ఈ దేశం పోతావు నేను ఎక్కడన్నా ఉన్నటువంటి ఉక్రెయిన్ యుద్ధం ఆపినట్ట మన దేశంలో నీ 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 చేతి కింద ఉన్నటువంటి నీ పరిపాలన ఉన్నటువంటి మణిపూర్లో నువ్వు అక్కడ జరిగినటువంటి పరిస్థితులను ఆపలేవా సిగ్గు తెచ్చుకో ఇన్ని ఇన్ని నెలలు అయింది దాదాపు అక్కడ జరుగుతున్న మణిపూర్లో జరుగుతున్న అయి చాలా రోజులు కంప్లీట్ అవుతుంటాయి ఎప్పుడు నువ్వు స్పందించింది ఇన్ని ఇన్ని రోజుల కన్నా నువ్వు స్పందించాల్సింది ఆయన స్పందించిన విషయాన్ని ఎన్ని ఎన్ని సెకండ్లు మాట్లాడినా నువ్వు కేవలం నీ ప్రస్థానంలో కేవలం ఒక ముప్పై సెకండ్లు కేటాయిస్తావా అక్కడ ఒక రాష్ట్రం కొన్ని వేల మంది కొంత కొంత వేల మంది జనాలు చనిపోతుంటే కేవలం ముప్పై తొమ్మిది నిమిషాలు ముప్పై సెకండ్లు కేవలం అన్ని సెకండ్లు స్పందిస్తావా సిగ్గుచేటు తలంచుకో వెంటనే అక్కడ ఉన్నటువంటి సీఎం గారు సిగ్గు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆ పైలకి చేయమని చెప్పి రాజీనామా చేయని మేము డిమాండ్ చేస్తా స్పందించు విద్యార్థు తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిగ్గు తెచ్చుకో ఇంకా ఎప్పుడు నువ్వు స్పందించేది ఏం పరిపాలన ఇది ఏమనంటే ఈ దేశం పోతే కొన్ని వేల కోట్లు పెట్టుకుని ఆ దేశం పోతే అక్కడక్కడ పోయి ప్రసంగం చేయడం కాదు నీ చూసుకో ఫస్ట్ సిగ్గు తెచ్చుకో వెంటనే భారతదేశం అనేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు వెంటనే డిజైన్ చేసేసి వారి పదవికి రాజీనామా చేసి వెంటనే ఆ మణిపూర్ రాష్ట్రం కలిగి అక్కడ ప్రజలకు సమావేశం చెప్పి సిగ్గు తెచ్చుకోవాలని ఉస్మాన్ విద్యుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు అరవై అరవై ఐదు రోజులుగా మణిపూర్లో హింసాకాండ తీవ్రంగా జరుగుతుంది ఏ రోజు నోరు తెరవకుండా మౌనంగా ఉండవు ప్రధానమంత్రి నిన్న పార్లమెంట్ బయట నూట నలభై కోట్ల మంది ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ ఘటన అని అన్నారు అయితే యావత్ భారతదేశం ఎందుకు తలదించుకుంటుంది నువ్వు ప్రధాని కదా ఈ దేశ పరిపాలన ముఖ్య వ్యక్తి నువ్వే కదా నువ్వు తలదించుకో సిగ్గు తెచ్చుకో ఎప్పుడైనా ఇంకెన్ని రోజులు మౌనంగా ఉంటావు ఎవరికి జరిగితే కేవలం బడాబాబులకు డబ్బున ఆదాయం అంబాని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే స్పందిస్తావా సిగ్గ్గ్గ్గ్గ్ అనిపిస్తలే కొంచెం అన్నా నీకు యావత్ భారతదేశం తలలించుకుంటుంది అక్కడ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలో వారు ప్రదర్శి నగ్నంగా ప్రదర్శించింది ఒక మహిళను కాదు భారతదేశ భారతదేశ ప్రజలందరి సంస్కృతిని వారందరి వారందరి గౌరవాన్ని వాళ్ళు నగ్నంగా ప్రదర్శించారు సిగ్గు తెచ్చుకో ఏంది ఏ ఏమని ప్రస్తావించినావు కేవలం ఏ భారతదేశ ప్రజలని సిగ్గు తెచ్చుకుంటారు నువ్వు కదా నీ చేతిలో ఉంది కదా పరిపాలన నువ్వు కదా సిగ్గు తెచ్చుకోవాల్సింది ఇక సిగ్గు తెచ్చుకొని బయటకు వచ్చి రా ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడ ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించి రాయినామా చేయి ఫస్ట్ నువ్వు రాయినామీ అంటే ఉస్మాన్ విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తాను ఖబర్దార్ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయి ఈ ఇష్యూ ఎఫెక్టు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పడుతుంది ఎందుకు ఎన్నికల్లో పడదు కేవలం ఇప్పుడు దాడినాడు చూసినట్టయితే కేవలం బీజేపీ పరిపాత్ర రాష్ట్రాలలోనే మహిళల పైన ఇతర తక్కువ జాతి కావచ్చు ఇతర అంట అంటర జాతి అని చెప్పేసి గుర్తుపట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ రాష్ట్రం జరుగుతున్నాయి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలపైనే ఆడ తక్కువ జాతి ఈడు ఎక్కువ జాతి అని చెప్పేసి గొడవల మధ్య విభేదాన్ని తీసుకొచ్చి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి తప్ప ఏ రాష్ట్రం జరగట్లేవు కాబట్టి తప్పకుండా మోడీ ఈరోజు వచ్చే ఎన్నికల్లో నీ పార్టీకి నీకు బొంద కట్టి నేను తరిమి తరిమి ప్రజలు కొడతాను నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున హింసాకాండ జరిగితే ఇది పెద్ద ఆశ్చర్యకరమైన చాలా విస్మయానికి గురి చేసింది కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీ కానీ ప్రతిపక్షం కానీ అపోజిషన్ అధికార పక్షం కానీ ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయాలి దానిపైనే మేమన్నా ఏంటంటే గట్టిగా మేము యూనివర్సిటీ బీఆర్ఎస్ తరఫున ఇదే ఇదే స్థానంలో మేము దాన్ని ఖండించినాం బీఆర్ఎస్ పార్టీ దానికి తప్పకుండా ఖండిస్తుంది ఎందుకంటే బీజేపీ చేసినటువంటి ప్రతి పనికి ప్రతి చేసినటువంటి ప్రతి నిర్లక్ష్యానికి ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థుల తరఫున మేము ఖచ్చితంగా కొట్లాడుతూ ఉన్నాం ఇదే ఇదే స్థానంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు నిన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రం అనేటువంటి మోదీ బొమ్మ మరి ఆ ప్రభుత్వం బొమ్మను తగలబెట్టినాం ఖచ్చితంగా ఏదైతే బీజేపీ వాళ్ళ రాష్ట్రం చేసిన నిర్లక్ష్యాలకు ఎక్కడ ఏ రాష్ట్రం తప్పులు వాళ్ళ వాళ్ళ తరపున తప్పులు జరుగుతున్నావు ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ తప్పకుండా క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది తప్పకుండా మేము ప్రస్త వారిపై డిమాండ్ చేస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ మీ పేరు నా పేరు పెద్దమ్మ రమేష్ ముదిరాజ్ రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే నిన్న మొన్న మణిపూర్లో జరుగుతున్న హింసాకాండకు సంబంధించి మహిళలను ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది దానిపైన మీరేమను గత నాలుగు నెలలుగా మణిపూర్లో జరుగుతున్న హత్యలు కావచ్చు సామూహిక అత్యాచారాలు కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా స్కాలర్స్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది చాలా సిగ్గుచేటైన అంశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ మణిపూర్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉండి మౌనంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా తక్షణమే స్పందించి అక్కడ అల్లర్లను శాంతియుతమైన పద్ధతిలో తీసుకురావాలని చెప్పేసి మేము విద్యార్థులుగా మేము కోరుతా ఉన్నాం నిన్న మొన్న పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు చాలా గట్టిగా పట్టుబడుతున్నాయి ప్రధానమంత్రి మోడీ ఈ ఈ హింస పైన మణిపూర్ హింస పైన ప్రకటన చేయాలని కానీ ఈ రోజు వరకు కూడా ప్రకటన లేదు దానిపైన ఏమనుకో ముఖ్యంగా ఈ మణిపూర్ అంశం అని చూస్తే దానికి ప్రధాన కారణం కూడా బీజేపీ అని అలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఈ ఈ దేశ ప్రధానికి ఈజిప్ట్ పోతాడు అమెరికా పోతాడు ఫ్రాన్స్ పోతాడు కానీ ఈశాన్య రాష్ట్రాలకు పోడు ఎందుకంటే ఒక వర్గం రెండు తెగల మధ్య రిజర్వేషన్ అనే అంశం తెరరేపి మా భూములని తెరరేపి ఇవాళను ఇవాళ ఇవాళ చాలా దారుణంగా అంటే మౌనం వహిస్తాడు ఆ ప్రేక్షక పాత్ర వెనుక తప్పకుండా మొదటి ముద్దాయి ఈ దేశ ప్రధానం చెప్పేసి ఈ సందర్భంగా అంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ ఆదివాసుల మీద ఆ నాగా కూకి తెగల మీద జరిగే దాడులను ఇవాళ తక్షణమే అరికట్టాలి లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ దేశంలోని పౌరులు మహిళలు విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా స్పందిస్తారు దీని మీద పెద్ద యుద్ధమే చేస్తారు మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో ఒక గిరిజన యువకుడిని మూత్రం దాగించే సంఘటన కూడా మనం కళ్ళ కళ్ళు చూసినాం తర్వాత ఇప్పుడు మణిపూర్లో ఈ అంశం అంటే బీజేపీ దీన్ని కావాల్సుకొని బీజేపీ పార్టీకి పెట్టుబడుదల మీద ప్రేమ ఉంటుంది అధికార మార్పిడి మీద ప్రేమ ఉంటుంది ప్రభుత్వాన్ని కూర్స్తుంది తప్ప ఈ గిరిజన వర్గాల మీద ఆదివాసుల మీద తెగల మీద జాతుల మీద ప్రేమ లేదనేది చాలా స్పష్టంగా ఇప్పటికీ అర్థమవుతూ ఉన్నది తక్షణమే ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలి ఏదైతే రిజర్వు ఫారెస్ట్ యాక్ట్ అని పెట్టి ఇవాళ అక్కడ గిరిజన శాంతియుతంగా తీసుకుపోవాలి అదే విధంగా ఆర్టికల్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అక్కడ ఉన్న బిరన్ సింగ్ ప్రభుత్వం దాన్ని రాజీనామా చేయాలి కంట్రోల్ చేయాలని శాజహాని ప్రభుత్వం ఎందుకు మీరు మీరు ఆ ప్రభుత్వంలో ఎందుకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నాం గత అరవై రోజులుగా హింస జరుగుతుంటే ప్రధానమంత్రి నోరు నోరు మీద నిన్న పార్లమెంట్ బయట నూట నలభై కోట్ల మంది భారతీయులు సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రకటించారు ఇవాళ దాదాపు అంటే గత తొమ్మిది సంవత్సరాలుగా ఎప్పుడు కూడా అంటే జాతిని ఉద్దేశించి ఈ దేశ ప్రజల సంబంధించి ఎప్పుడు కూడా మోడీ ఒక ప్రెస్ కు రాలేదు సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటగా తీసుకున్న తర్వాత సుమోట తీసుకున్న తర్వాత మేము మేము జోక్యం చేసుకోవాలన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా అని చెప్పి అన్న తర్వాతనే తప్ప మోడీ స్పందించింది కానీ అంతకుముందు ఎప్పుడు కూడా స్పందించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం దీనికి ప్రధానమైన కుట్రదారులు బయట వాళ్ళు కాదు ఈ అలా దేశభక్తి జాతి జాతీయత అని చెప్పుకునే మోడీ తప్ప ఈ ప్రధాన ముద్దాయి మోడీ తప్ప బీజేపీ ప్రభుత్వం తప్ప బీజేపీ ప్రభుత్వ కనసనంలోనే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి తక్షణమే నిలుపుదల చేయాలి శాంతియుతంగా దిశ కోరు తీసుకుపోవాలి లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు ఉద్యమకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా గారు మణిపూర్పై ఈ రోజు అని ఇవాళ ఎంత సిగ్గు అంశం అంటే ఇవాళ అక్కడ సాక్షాత్తు ఎవరైతే దారుణ దారుణంగా రేపు గురైన మహిళను మమ్ములను తీసుకుపోయింది కూడా పోలీసులు సహకరించే ఆమె చెప్తుంది ఆమె అంత రికార్డు ఇవాళ ఒక దేశ సైన్యంలో పనిచేసేటువంటి ఒక సైనికుని భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ అంటే ఆ సైన్య ఆ సైనిక అధికారి ఈ దేశంలో శ్రీలంకలో పా పాకిస్తాన్ బార్డర్లు పనిచేసిన సైనికుని భార్యకే సాక్షాత్తు సైనికుని భార్యకే ఇలా దేశంలో రక్షణ లేదు ఇలా మహిళా కమిషన్ మీరు మరి రాజ్యాంగబద్ధ సంస్థ మహిళా కమిషన్ అంటే మీరు ఎవరు గుప్పిట్లో ఉన్నారో ఇలా దేశ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది ఇలా తక్షణమే ఈ దేశంలోని ప్రతిపక్ష ఎంపీలు కావచ్చు మహిళలు కావచ్చు తక్షణమే మహిళా కమిషన్ కావచ్చు స్పందించి తగిన చర్య తీసుకపోతే ఇంకా పెద్ద ఎత్తున చెరరేగి చెరేగి ఏ దిక్కు ముక్కు లేని ప్రజలకు ఆ బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉందని చెప్పేసి నా పేరు వాళ్ళందరికీ ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ ఉస్మాని యూనివర్సిటీ రీసెర్చ్ కాలర్ గత మూడు రోజులుగా మణిపూర్లో జరిగిన హింసపై అనేక రకాల వీడియోలు మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిపైన మీ ఒపీనియన్ ఇది మోడీ ప్రభుత్వ పాలనకు నిదర్శనం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు అనేవి రోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు మోడీ మోడీకి సంబంధించినటువంటి భజన పరులు అందరూ భారత్ మాత అంటారు భారత్ మాత అంటూనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల మీద మోడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భజన పరులు బీజేపీ కార్యకర్తలు ఏబీపీ వాళ్ళు ఒకవైపు ఈ మహిళలపైన దాడులు పెరి పెరిగేటువంటి విధంగా అత్యాచార సంఘటనలు పెంచేటువంటి విధంగా వీళ్ళ చర్యలు కనబడుతున్నాయి అందుకే మణిపూర్లో సంఘటనను చూస్తే దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే గత నెలల తరబడి మణిపూర్ రాష్ట్రం మంట కాగిపోతుంటే ఖాళీ మండ మంటల్లో మండుతుంటే కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు స్పందించలే ఈరోజు మోడీ ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి అందరు ప్రధానంగా కలుస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం తగులబడుతుంటే కనీసం స్పందించి ఆ సమస్యను పరిష్కార దిశగా మోడీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు జరిగినటువంటి భారతదేశంలో ఇది మహిళల పైన మణిపూర్లో జరిగినటువంటి సంఘటన చూస్తే ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలి బాధ్యత వహించాలి ఎందుకంటే మహిళలు ఈరోజు చాలా వాళ్ళను వ్యవస్థ చేసి నగ్నంగా ఊరేగింపేటువంటి సంస్కృతిని ఈరోజు పెంచి పోషించేటువంటి విధంగా మోడీ ప్రభుత్వ చర్యలే ఉన్నాయి ఎందుకంటే మోడీ అనాగరిక వైపు ఈ సమాజాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మతం పేరు మీద కులం పేరు మీద ప్రజల్ని విభజించి ఓట్ల రాజకీయాలతోని ఈరోజు దేశాన్ని పాలుతున్నాడు దానిలో భాగంగానే ఈ సంఘటన పునరావృతం అవుతున్నాయని మేము భావిస్తున్నాం ఈ మణిపూర్లో ఈ ఈ వీడియో ఘటనకు సంబంధించి మే నాలుగున్నర సంఘటన జరిగినట్లు దాదాపు నలభై ఐదు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేసినట్టు జూన్ ఇరవై ఒకటికి వార్తలు వస్తున్నాయి దీనిపైన ప్రభుత్వం యొక్క పాత్ర ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు నేను ఏదైతే చెప్పిందో కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మెజార్టీ పాపులేషన్కు నాయకత్వం వహించేటువంటి ముఖ్యమంత్రి బీరా సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ మైత్రేయ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నా అది కూకీ కానీ నాగజాతి అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మైనార్టీ వర్గం వాళ్ళ మీద ఈ దాడులు పెరిగేటువంటి విధంగా ఈ మైత్రేయతకు సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం ఆ రాష్ట్రంలో వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వమే ఈ దాడి జరుగుతుంటే కూడా వాటిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థను తీసుకురాకపోవడం చాలా సిగ్గుచేటు ప్రతిపక్ష పార్టీలు అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కారం దృష్టిగా వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళని రాకుండా అడ్డుకున్న సంఘటనలు మణిపూర్లో కనబడ్డాయి స్వయంగా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని అక్కడికి వెళ్తే రాకుండా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే శాంతియుతమైనటువంటి వాతావరణం వాళ్ళు నెలకొల్పరు ప్రతిపక్షాలు వెళ్ళి అక్కడ సంఘటనను చూసి పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఆ పరిష్కార దిశగా సూచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని అనిచేసేటువంటి విధంగా ప్రభుత్వాలు వహించడం వలన ఈ సంఘటన పెరిగింది ఈ మొత్తం సంఘటన చూస్తే కావాలని మణిపూర్లో ఈ సంఘటనను ఇంకా ఉత్ప్రేరకంగా మండేటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి తప్ప దాన్ని తగ్గించే దిశగా లేదు కాబట్టి ఈ సంఘటనను పెంచి పోషించేటువంటి విధంగానే ఉన్నాయి ఈరోజు బేటీ పచావో బేటీ పడావో అమ్మాయిలకు రక్షణగా అండగా ఉంటామని గొప్పలు చెప్పేటువంటి బీజేపీ పాలకులు దీనిపైన ఖచ్చితంగా దీనిపైన సమాధానం చెప్పాలి పార్లమెంటులో వీళ్ళు చర్చించాలి పార్లమెంటులో చర్చించడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఈ దేశంలో నిజంగా ఈ దేశంలో మైనార్టీ మతస్తులను బెదిరించేటువంటి విధంగా వీళ్ళ ధోరణి అనేది కనబడుతుంది దానిలో భాగంగానే ఓట్ల రాజకీయాల పేరు మీద రకరకాల అంశాలను తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని మొత్తం పెట్టేటువంటి విధంగా దేశంలో ప్రశ్నించే వాళ్ళను గొంతు నొక్కేటువంటి విధంగా మైనార్టీ వర్గాలను మైనార్టీ జాతులను మైనార్టీ కులాలను అణచివేసి ఓట్లనన్నింటిని పోల్ రైజ్ చేసుకొని రేపు అధికారంలో సుస్థిరంగా కూర్చోవాలనేటువంటి ఎజెండా చాలా స్పష్టంగా కనబడుతుంది దానిలో భాగంగానే కామన్ సివిల్ కోడ్ విధానాన్ని కూడా ఈ మధ్యకాలంలో తీసుకొచ్చారు ఈ విధానం కూడా ఈ దేశానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చి రేపు ఎన్నికల్లో ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఓవరాల్గా మనుపూర్ సంఘటన అయినా ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ ఈ దేశాన్ని ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఈ దేశానికి ఈ దేశ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలను అమరులు కన్నటువంటి కళలకు కూడా ఇది వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్న సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకొని మీరు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోతే మేమే డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుందని ఒక ప్రకటన చేశారు దాని తర్వాత మోడీ బయటకు వచ్చి నూట నలభై కోట్ల మంది ప్రజలు సిగ్గుతో తరలించుకోవాల్సిన అంశం ఇది అని చెప్పారు ఇది మొసలి కన్నీరు కారవడమే ఎందుకంటే నిజంగా మోడీకి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్పందించాలి వెంటనే ఎందుకు స్పందించలేదు కనీసం అమిత్ షా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కార దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేదు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మత్తుకున్నా కూడా స్పందించలేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం మణిపూర్లో ఈ రకంగా గొడవలు జరుగుతున్నా కూడా చూసి చూడనట్లుగా దాన్ని పెంచి పోషించేలాగానే ఉన్నాయి తప్ప ఇలాంటి చర్యలు లేవు అందుకే ఈ ఓరల్గా చూస్తే మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అనగారణ జాతులు ఆదివాసులు గిరిజనులు వాళ్ళకు వ్యతిరేకంగా ప్రశ్నించేటువంటి వర్గాల మీద ఇతరుల మతాల పేరు మీద దాడి చేసేటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు అందే అందుకే మోడీ డెబ్బై తొమ్మిది రోజుల పాటు స్పందించకుండా నిన్న పెద్ద ఎత్తున పార్లమెంటు సెషన్ స్టార్ట్ అవుతుంది సందర్భంలో ప్ర పార్లమెంటులో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చి మాట్లాడింది తప్ప నిజంగా ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిందే లేదు గవర్నమెంట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాలి నరేంద్ర మోడీ పూర్తిగా బాధ్యత వహించాలి నరేంద్ర మోడీకి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే తన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మహిళలు కూడా కనీసం మాట్లాడకపోవడం సిగ్గుచేటు స్మృతి ఇరానీ ప్రతి చిన్నదానికి వచ్చి మాట్లాడేటువంటి స్మృతి ఇరానీ ఇప్పుడు ఎక్కడ పోయింది మణిపూర్లో మహిళలను వివస్థ చేసి అత్యాచారం చేసి చంపుతుంటా కూడా ఎందుకు స్మృతి ఇరానీ మహిళా మంత్రి ఒక మాట్లాడట్లేదు కాబట్టి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి మహిళలు కూడా మోడీ ప్రభుత్వం మీద తిరగబడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు మహిళలకు కనీసం మాట్లాడేటువంటి వాళ్ళు జర్నలిస్టుల మీద కూడా దాడి జరుగుతుంది మహిళల మీద మొన్న తులసి చెంది అనేటువంటి స్వతంత్ర జర్నలిస్టు మీద కూడా దాడి జరిగింది ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళను మొత్తం దాడులు వేసి చంపేటువంటి పరిస్థితి ఉంది ఎట్లయితే వ్యవస్థ పుట్టినప్పుడు ఈ వ్యవస్థ అనేది శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది దేవుడు కాదు ఈ ఇది సూ ఇది ఒక శాస్త్రీయమైనటువంటి సూర్యుని ప్రకారం లేదంటే భూమిని కేంద్రంగా ఆధారంగా చేసుకుని ఈ వ్యవస్థ నడుస్తుంది ఈ సమస్య నడుస్తుందని చెప్పినటువంటి కోపర్నికసు గెలీలియో టాలమి లాంటి మేధావులు శాస్త్రవేత్తలను ఎట్లయితే ఆ రోజు మతం పేరు మీద దాడి చేసి చంపారో అదే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ప్రశ్నించేటువంటి వాళ్ళను లేదంటే శాస్త్రీయత గురించి మాట్లాడేటువంటి వాళ్ళను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళను దాడి చేసి చంపేటువంటి పరిస్థితి ఉంది దానికి ఉదాహరణే గోవింద పనిసారే కానీ ధవల్కర్ కానీ గౌరీ లంకేష్ కానీ ఇలాంటి జర్నలిస్టులను కానీ మాట్లాడే శాస్త్రవేత్తలను కానీ వీళ్ళని చంపేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వ పాలనలో కొనసాగుతుంది ఖచ్చితంగా మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మణిపూర్ సంఘటనకు కేంద్ర మంత్రి కే నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి మణిపూర్లో ఇప్పటికైనా శాంతి భద్రతలు నెలకొల్పేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ కలుపుకొని పోయి దాన్ని శాంతి భద్రతలు నెలకొల్పుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మహిళలకు రక్షణగా అండగా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ దిశగా చర్యలు తీసుకుంటారో అసెంబ్లీ పార్లమెంటులో ఖచ్చితంగా ప్రకటించాలి ఎవరైతే అత్యాచారం చేసి మహిళలను వివస్త్ర చేశారో దుండగులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించి బుద్ధి చెప్పాలి రేపు రా రాబోయేటువంటి ఎవరు కూడా ఈ సంఘటనలు చేయకుండా ఈ దేశంలో మహిళలను హక్కులను కాపాడేటువంటి విధంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్ర ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బ్రదర్ ఏం పేరు నా పేరు జక్కుల మధు యాదవ్ నేను ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీలో లాస్ట్ స్టూడెంట్ ఇప్పుడు గత మూడు నాలుగు రోజులుగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ అదేవిధంగా ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిరసన వ్యక్తం అవుతున్నాయి దానిపైన యాజ్ ఎ ఉస్మానియా స్కాలర్గా మీరు ఏమనుకుంటున్నారు మొదటగా అసలు ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం సిగ్గుపడాల్సిన సంఘటన మణిపూర్ సంఘటన ఎందుకంటే ఒక ఒక కూటి నాగ తెగలకు సంబంధించిన గిరిజన ప్రాంత మహిళలపై మహిళలను నగ్నంగా పరేడ్ చేయించి అత్యాచారం చేయించి వారిని హింసించి వారిని కిరాతకంగా హింసించిన సంఘటన చాలా బాధాకరమైన విషయం అందులో ఒకరు మాజీ కార్గిల్ మాజీ సైనికుడు కూడా కార్గిల్లో పనిచేసిన సై సైనికుడు భార్యను కూడా ఈరోజు రక్షణ లేని పరిస్థితి అక్కడ ఏదైతే అగ్రవర్ణ ఆధిపత్య మైతయి మైతయికి సంబంధించిన వాళ్ళు కూటీరు నాగాల తెగలను హింసించడం వారిని చాలా అనేకమైన ఇబ్బందులు ఇదే కాదు ఇంకొక గత మనకు తెలిసిన సంఘటనలు ఇవి కానీ మూడు వందల మందిని వారు చంపి చంపితే బయటికి రాని పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉందనడానికి నేను చాలా బాధపడుతున్న సంఘటన మణిపూర్లో దాదాపు అరవై అరవై ఐదు రోజులుగా దహనం చేయటం మనుషులను చంపటం మహిళలను రేపు చేయటం మానవంగాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి దీనిపైన కేంద్ర కేంద్రంలో ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కానీ ప్రధాని కానీ ఇంతవరకు స్పందించాల నిన్న మొన్న బయటకు వచ్చి దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు సిగ్గుతో తరలించుకోవాల్సిన సంఘటన అని చెప్పారు నిజమైన నలభై దరిదాపు నలభై రోజులు అవుతుంది ఉంది సంఘటన జరిగి ఇప్పటిదాకా కూడా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దోషులను ఏదైతే దాస్తుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పాలిత ప్రాంతాలలోనే ఆ దళితులపైన కానీ గిరిజనులపైన కానీ ఈ కింది కులాలపైన ఎక్కువ అత్యాచారాలు కానీ ఈ హింసాత్మక సంఘటనలు కానీ దాడులు కానీ బీజేపీ పాలిత ప్రాంతాలనే జరుగుతున్నాయి మరి అలాగే మహిళా విభాగం మహిళా కమిషన్ ఉంది రేఖా శర్మ గారు ఇప్పటిదాకా మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు అనడం అనేది సిగ్గుమాలిన చర్య సిగ్గు చేటు ఎందుకంటే మహిళా కమిషన్ అనేది భారతీయ జనతా పార్టీకి మహిళా విభాగంలో పనిచేస్తుంది తప్ప అది నిజమై నిజంగా మహిళా కమిషన్గా ఏ రోజు కూడా పనిచేయట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే భారతదేశంలోనే ఇప్పటివరకు జరిగిన ప్రధా చేసిన ప్రధానంలో శక్తివంతమైన ప్రధానమంత్రి మోడీ అని బీజేపీ కానీ దానికి సంబంధించిన సంస్థలు చెప్పుకుంటున్నాయి దీనిపైన ఇప్పుడు జరిగిన సంఘటనని లింక్ చేస్తూ ఏం మాట్లాడదు దేశంలో చా బలమైన ప్రధాని అయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో నామమాత్రంగా ఎలక్షన్స్ ముందున్నాయని ఏదో ఏదో ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప నిజమైన దోషులను ఎక్కడ శిక్షించారని అడుగుతున్నా ఈ నాలుగు నలభై రోజులు గత మూడు నెలలు రెండు మూడు నెలల నుంచి వెళ్ళి కూడా మణిపూర్లో హింసాఖండ చెలరేగుతుంటే మరి కేంద్రంలో ఉన్న అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం దీనిపైన సుప్రీంకోర్టు నిన్న ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకుంటారా లేదంటే మేమే డైరెక్ట్ జోక్యం చేసుకోవాలని ఒక ప్రకటన చేసింది సుప్రీంకోర్టు వాల అదే అదేవిధంగా మోడీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని మోడీని విపక్షాలు గత మూడు రోజులుగా పట్టుపడుతున్నాయి కానీ వారు ప్రకటన చేయట్లేదు దీనిపైనే ఏమంటారు ఇదే ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నప్పుడే కదా సుప్రీంకోర్టు అనేది అంటే కేంద్ర ప్రభుత్వం కింది కులాల దళితుల పైన ఎంత ప్రేమ ఉందో ఈ సందర్ ఇదే ఇదే తెలియజేస్తుంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాడు హర్షించదగ్గ విషయం ఇప్పటికైనా పార్లమెంట్లో ఈ విషయంపై చర్చకు రావాలి చర్చించాలని మేము కోరుతూ ఉన్నాం అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా మహిళలను మహిళల పట్ల ప్రవర్తించే వారిని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మహిళలపైన జరిగిన ఇట్లాంటి దాడులు రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభావం చూపించారు ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై చూపెడితే ఖచ్చితంగా మోడీ మోడీని ఏదైతే బలమైన ప్రధానమంత్రిగా అని చెప్పుకుంటున్న మోడీని గద్దె దించడమే జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే గద్దె దించకపోతే కింది కులాలు బతికే పరిస్థితులు లేవు ఈరోజు ఈ ఈ దేశంలో గిరిజనులు కానీ దళితులు కానీ కింది కులాల కింది కులాల ప్రజలు బతికే పరిస్థితులు లేవు బలమైన మహితై మహిత సంబంధించిన ఒక ఈ ఒక కుటుంబం మరి కూకీల పైన నాగాలపైన ఈరోజు అనేకమైన సంఘటనలు చేస్తూ ఉన్నా కూడా ఈ ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం బ్రదర్ ఏం పేరు బర్లా మలేష్ యాదవ్ అడ్వోకేట్ పిహెచ్డి స్కాలర్ ఇన్ లా గత మూడు రోజులుగా మణిపూర్లో గతంలో జరిగిన హింసకు సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి ఒక ఇద్దరు ముగ్గురు మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ చేసిన ఘటన కూడా మనం చూసాం దీనిపైన యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్ మీరేమనుకుంటున్నారు అక్కడ జరుగుతున్నటువంటి కుకీలు మోయితీల మధ్య రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి పోరాటము ఈరోజు మహిళలను వ్యవస్థగా చేసి రోడ్డు పైన నడి రోడ్డు పైన నగ్నంగా ఊరేగించే విధంగా వారిపైన అత్యాచారాలు చేయడం తరువాణం ఇది ఒకవైపే కాదు కుకీలపైన జరిగింది మైదీల పైన పైన జరిగిన సంఘటనలు ఇది వీడియో రావడంతో మనం ఈ విధంగా స్పందిస్తున్నాం కానీ నిజంగా ఒక అల్లర్లు జరిగినప్పుడు మనుషులు మానవత్వాన్ని కోల్పోయి ఈ క్రూరంగ ప్రవర్తన జనరల్గా లోపల క్రూర స్వభావం ఉంటుంది ఆ క్రూర స్వభావం అనేది ఏదైనా చేసి చేయడానికి ఆ సందర్భంలో ప్రేరేపించేటువంటి వాతావరణం ఆ రోజు మన్ని లోపల జరుగుతూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినంగా దీన్ని అణచివేయాల్సినటువంటి సందర్భం ఉంది ఇప్పటికైనా మూడు నెలలుగా ఈ యొక్క కొద్దిమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రిజర్వేషన్ల పేరుతో లేకపోతే హక్కుల పేరుతో అమాయక ప్రజల మానవ హక్కులను ఏవైతే రాసే విధంగా అత్యాచారాలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు కూడా చాలా క్రూరంగా తీసుకోవాలి కొన్నిసార్లు మిలిటెంట్ గా ఉన్నటువంటి వాళ్ళపైన ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది ఇంకా అంత అంతకంటే కఠినమైన చర్యలు తీసుకుని దీన్ని చేయాలి ఎందుకంటే మానవ హక్కులు దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వాలు కూడా ఇంకో బాధ వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటే కోరతా ఇంకోటి మానవ హక్కులు వస్తాయి కోట్లు ఇన్వాల్వ్ అయితే అనే విషయంలో సంయమంతో రెండు వర్గాలు కాబట్టి ఆ వర్గాలను సంయమంతో వ్యవహరించే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ సంయమం అనేది ఏదైతే ఈ మానవ హక్కులను మహిళా హక్కులను చాలా నగ్నంగా చిత్రీకరణ పరిస్థితికి వస్తుంది కాబట్టి ఇది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏ లోపల ఉన్నటువంటి వ్యక్తులైన ఒక మనుషుల పైన జరిగేటువంటి దాడిని చాలా హేమైన ఉంది ఈవెన్ ప్రధాన మంత్రి గారు కూడా పార్లమెంట్ సాక్షిగా ఇది మేము నూట నలభై కోట్ల మంది ప్రజల తరఫున మేము సిగ్గుతూ తలదించుకుంటున్నాం ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరణ వీళ్ళని కఠినంగా శిక్షిస్తా అని చెప్పడం జరిగింది ఈ యొక్క ఏ ప్రభుత్వాలైనా ఈ నూట నలభై కోట్ల మంది ప్రతి ఒక్కరికి వాచడాగా ఉండే కానీ మనం తీసుకున్నటువంటి ఒక చర్య జరిగిన తర్వాత మనం స్పందించే విధానం కానీ వాళ్లకు వాళ్ళపైన తీసుకున్నటువంటి యాక్షను భవిష్యత్తులో ఇంకోటి చేయకుండా ఉండేటువంటి సంఘటనలు జరగాలి ఎందుకంటే ఇది మొదలు కాదు అంతం కాదు సమాజంలో ఇట్లాంటి కార్యక్రమాలు పోతే కాబట్టి ఇది ఒక భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక మానవ జాతి సిగ్గుచేటుగా మానవత్వాన్ని వదిలేసి చేసినటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి గత రెండు మూడు నెలలుగా మణిపూర్లో పెద్ద ఎత్తున హింసాకాండ ఆస్తులు దహనం చేయటం ఇల్లు దహనం చేయటం మనుషులను చంపటం కొన్ని వందల మందిని దెబ్బతిన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం కానీ ఈరోజు వరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి నిన్న మోడీ గారు బయటకు వచ్చి నూట నలభై కోట్ల మంది ప్రజలు సిగ్గుతో తరలించుకునే చర్య ఇది అని చెప్పారు వాస్తవంగా ఈ సంఘటన పైన కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్ట పెట్టడం జరిగింది విపక్షాలన్నింటినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఇట్లాంటి సందర్భం లోపల ఇటు మేహ్తీలు అటు కుకీలు ఉన్నారు మెహితీలు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఉండి పాపులేషన్ ఫిఫ్టీ ప్లస్ ఉండి ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది ప్లస్ వాళ్ళు కూడా ఇండియన్జియస్ యాక్చువల్గా ట్రైబల్స్ అనేవాళ్ళు గుట్ట లోపల లేకపోతే స్పెషల్ లాంగ్వేజ్ ఉండి ఇండిజియస్గా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళని ట్రైబల్స్ అంటారు మణిపూర్ మన రాష్ట్రం లాంటి సంఘటనలు వేరే ఎందుకు మన రాష్ట్రం లోపల అడవిలో ఉన్న వాళ్ళని ఆదివాసీలు అంటాం లేకపోతే ఇంకో వాళ్ళు మైగ్రేట్గా జంగల్ అడవిలో ఉన్న వాళ్ళని మనం ఇక్కడ ట్రైబ్స్ అంటున్నాం కానీ నార్త్ ఈస్ట్ కడుకు వచ్చేసరికి అక్కడ ఇష్యూ అంటే వేరే రకంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడవిలోనే ఉంటారు ప్రతి ఒక్కరి భాష కానీ వేషం కానీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మేహీలు కుకీలు కూడా మేము కుకీల లాగానే ఉన్నాం మా భాష కానీ మా వేష కానీ ఆ విధంగా ఉంది సో మేము కూడా ఈ ఇంతమంది ఉండి మాకు అవకాశాలు రావట్లేదు ఈ ట్వంటీ పర్సెంట్ ఉన్న పాపులేషన్ జన ఈ యొక్క ల్యాండ్ గాడికి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు ఇక్కడ ఉన్న కుీలతో పాటు విదేశాల్లో మయన్మార్లో ఉన్నటువంటి కుకీలు విదేశీ కుకీలు లేకపోతే నాగాలాండ్ లాంటి వివిధ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కుకీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులను తీసుకుంటున్నారు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు ల్యాండ్ అవైలబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి మాకు అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళ లోపల గూడు కట్టుకున్నటువంటి ఆవేదనలో ఈ రోజు మాకు రావాలని రిజర్వేషన్ తీసుకురావడంతో ఆ కుకీల వైపు నుంచి మిలిటెంట్ గా ఉన్నటువంటి కొంతమంది ఆ దాడి చేయడంతో ఈ ఈ అంశానికి అసలు చెలరేగడానికి అల్లలు చెలరేడానికి ప్రధాన కారణమైంది కాబట్టి ఈ కారణాల లోపల యొక్క మెజారిటీ ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళ వైపున కొంత తక్కువ జరుగుతుంది మైనార్టీలు ఉన్న వాళ్ళ పైన అన్యాయం ఎక్కువ ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఆ సంఘటన జరుగుతుంది ప్రభుత్వం కూడా దాన్ని ఎక్కడికక్కడికి కంచి ప్రయత్నం చేసింది ఎవరైతే వెపన్ ధరించిన వ్యక్తులను ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు కూడా చూసినా మణిపూర్ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా ఇంకా నిక్కచ్చిగా వ్యవహరించి ఇంకా కఠినంగా అని ఎందుకంటే ఇక్కడ విషయాలు ఏంటంటే ఈ ఎవరైతే పౌరులపైన చర్యలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలోపల ఈ మానవ హక్కులు కానీ కోర్టులు కానీ ఇన్నోలు అయితే కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించే ప్రభుత్వం ఎందుకంటే ఇది మనం ఆటవిక పాలనలో లోపల ఇది ఒక ఆర్మీ పాలన లేదు ప్రజాస్వామ్యతంగా ఉన్నప్పుడు ఒక చర్యలు తీసుకున్నప్పుడు మనం నెగోషియేషన్స్ అని జరగాలి ఇప్పటికీ చాలా వీకీలతో కానీ మైత్రులతో కానీ చాలా ప్రభుత్వం సమావేశాలు నిర్వహించింది కానీ ఇప్పటికైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినాక ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ఈ రిజర్వేషన్ పేరున ఈ ఉద్యమాల పేరున సాధారణ ప్రజల యొక్క అక్కులపైన మహిళలపై పిల్లల యొక్క ప్రాణాలు కాపాడే విధంగా కఠినంగా ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో దాని యొక్క మూలంగా ఎవరు ఉన్నారో రెండు వైపులో ఉన్నటువంటి వ్యక్తుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదో ఒకటి చట్టపరకంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలనే విధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ మణిపూర్ ప్రజలకు కానీ ఈవెన్ ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక విషయాన్ని రెచ్చగొట్టే విధానం కాకుండా ఇష్యూకు సామరస్యంగా ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవాలో ఆ విధంగా కన్స్ట్రక్టివ్ ఒక డిమా విమర్శ చేసి కన్స్ట్రక్టివ్ సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వానికి అందించాల్సిందిగా ఈ ప్రతి ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను బ్రదర్ ఏం పేరు నా పేరు రాజు ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఎంఎస్సి ఫిజిక్స్ ఉస్మానిసిటీలో చదువుతున్నారు సార్ రెండో సంవత్సరం గత మూడు నాలుగు రోజులుగా మణిపూర్లో గతంలో జరిగిన హింసాకాండకు సంబంధించి ఒక ముగ్గురు మహిళలు నగ్నంగా ఊహించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వీడియో బయటకు వచ్చింది దానిపైన యాజ్ విద్యార్థిగా మీ ఒపీనియన్ ఏంటి మణిపూరు ఘటన ద్వారా మేము చెప్పే యావత్ సమాజాన్ని తెలియజేసే విషయం ఏమనగా అలా జరగడం చాలా దుర్మార్గకరం కానీ ఏంటంటే అక్కడ రెండు తెగలు ఉన్నాయి మనకు తెలుసు మైతి తెగ కుంకి తెగ ఇది చాలా రోజులతో ఏంటంటే హైకోర్టు ఉత్తర్వులు ఏమని జారీ చేసింది ఒక మైతి తెగకి ఏంటంటే ఎస్టీ కోట రిజర్వేషన్ దాఖలాలు చేసింది ఎక్కడైనా అక్కడ ఉన్న ప్రదేశాల్లో భూమి కొనుక్కోవాలని దాఖలాలు చేసింది కాకపోతే అక్కడ హైకోర్టు కూడా ఉత్తర్వులు ఎప్పుడు ఇవ్వాలి ఒక ప్రభుత్వం ఒక శాసనసభలో ఒక బిల్లు పాస్ అయిన తర్వాత ఒక ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి ఆ భూమి కూడా ఎక్కడైతే అమ్ముకోవచ్చో ఎక్కడ కొంగుకోవచ్చో అది యోచన ఆ విధంగా చేయాలి కానీ ఒక వారం రోజుల ఇది ఒక అమలు చేయాలని ఒక రెండు మధ్య రెండు తెగల మధ్య లొల్లి పెట్టింది ఏంటంటే ఈ హైకోర్టు మాత్రమే ఇది ఏంటంటే అందరూ ఏమంటారు అంటే ఇది మతాల మధ్యలో లొల్లి అంటారు ఇది మతాల మధ్యలో లొల్లి అస్సలే కాదు మైతి తెగలు కుంకి తెగలు ఏంటంటే చాలా రోజుల నుండి స్వతంత్రం వచ్చిన రోజుల కాంఛాలు కూడా ఈ యొక్క రెండు తెగలు కలిసి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఇది ఏంటంటే హైకోర్టు ఒక లొల్లి సృష్టించిందో ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ మైతి తెగలు కల్పించాలి ఇంకోటి ఏంటంటే భూ అవకాశాలు ఎక్కడైతే అక్కడ మీరు కొంకోవచ్చు అనేది కల్పించిందో దీని తర్వాత ఏంటంటే ఎవరు ఆ మ్యాన్మార్ నుండి కావచ్చు చైనా నుండి కావచ్చు ఎవరైతే కుంకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అంతేకమై వీళ్లతో చేపిస్తున్నారు కానీ ఒకటి ఏంటంటే ఏ రోజు కూడా ఇది ఒక మతపరమయంగా చూడద్దు ఎందుకంటే ఈ రోజు కుంకి తెగ వాళ్ళు క్రిస్టియన్స్ మైతి తెగలు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు మైతి తెగ వాళ్ళు ఏంటంటే మైత్ర మైతి తెగ వాళ్ళు క్రిస్టియన్ చర్చను కూలీస్తారు క్రిస్టియన్ మన కుంకి తెగ వాళ్ళు మైత్రి చర్చను కూల్స్తారు ఇది ఏంటంటే భూ వివాదం తప్ప వాళ్ళ మధ్యలో మత విద్వేషాలు అసలు లేవని మాకు ఇది తెలియజేస్తున్నాం చట్టాన్ని చేతిలో తీసుకొని మహిళలను ఊరించారు చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ విధంగా తప్ప అన్న ఎందుకంటే మన ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ శాంతి భద్రతలు ప్రయోగించాలి అక్కడ ఉన్న సీఎం గారు కూడా ఆయన ఏమనుకున్నా అంటే ఇంత పెద్ద జరగవచ్చు ఆ తెగల మధ్య లొల్లి స్టార్ట్ అయిందని ఆయన తెలుసు కాకపోతే ఆయన నిర్లక్ష్యం వహించి చాలా రోజుల తర్వాత యొక్క ఘటనను ముందుకు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రయోగించి ఏదో చేయాలనుకున్నాడు కానీ అది సాధ్యం కాలేదు ఇప్పటికన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్న ఏం చేయాలంటే ఆ లొల్లిని శాంతి భద్రత తేవడానికి ప్రయ ప్రయత్నించారే కూడా చూసినాం ఒక అబ్బాయి మన కుంకి సంబంధించిన ఒక అబ్బాయి ఏంటంటే నరికి ఊరేగింపు చేసారు ఇం ఇంకోటి ఏంటంటే నిన్న రెండు రోజుల కింద ఏం చూసాం అంటే ఈ ఇద్దరు మహిళలు నగ్నంగా రోడ్డు మీద తీసుకుపోయి అది చేసారు అంటే ఏంటంటే యావత్ సమాజం మొత్తం చూస్తుంది అది చేసారు చాలా తప్పన్న ఇప్పటికైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ శాంతి భద్రత వినియోగించాలి వెంటనే కేంద్ర బలగాలు అక్కడ దిగాలి వారిని సర్దుబాటు చర్యల దిశగా ఉండాలి కానీ మేడం ఏం జై భీమ్ అండి అందరికీ అరుణ క్వీను బిఎస్పీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గత మూడు నాలుగు రోజులుగా మణిపూర్లో గతంలో జరిగిన ఒక హింసాకాండకు సంబంధించి వీడియో బయటకు వచ్చింది ఒక ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేసి వారిపైన గ్యాంగ్ రేపు కూడా చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం బయటకు వచ్చింది దానిపైన పెద్ద ఎత్తున నిరసనలు రకరకాల కార్యక్రమాలు విపక్షాలు పట్టుబట్టడం జరుగుతుంది దీనిపైన మీ ఒపీనియన్ ఇది చాలా దురదృష్టకరము ఇది మొత్తం భారతీయ మహిళల లోకానికి దు దురదృష్టకరమైన రోజులు ఇవి ఎందుకు అంటే మణిపూర్ సంఘటన అనేది వీడియో బయట బయటకు వచ్చింది ఇద్దరు ఇద్దరు మనకు కనిపిస్తున్నారు కానీ యాక్చువల్గా అక్కడ ముగ్గురు మహిళలు ముగ్గురు మహిళల్ని నగ్నంగా తీసుకెళ్ళి చాలామంది సామూహికంగా అత్యాచారం చేయడం జరిగింది అది చాలా చెప్పడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇలాంటి సంఘటన ఏ మహిళకు రాకూడదు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెబుతుంటారు రోజు ప్రతిజ్ఞ చేస్తుంటారు కానీ టెన్త్ క్లాస్ వరకు ఆ ప్రతిజ్ఞ చేసిన మనుషులే నేడు ఇట్లా చేయడం చాలా దురదృష్టకరం సార్ ఎందుకంటే వాళ్ళ మహిళలు వాళ్ళ సొంత అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళు గుర్తుకు రావాలి కదా ఎంత అసలు ఆ చూడ్డానికి కూడా చాలా 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 డిస్కస్టింగ్గా ఉన్నది చాలా దారుణంగా ఉన్నది అది వర్ణించడం కూడా కష్టము అంటే బీజేపీ ప్రభుత్వంలో బేటీ బచావో బేటీ పడావో అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఉన్నది అసలు బేటీ బచావో బేటీ పడావో అసలు కనీసం మహిళల్ని కాపాడలేకపోతున్నారు మీరు అసలు కనీసం మే ఫోర్త్న ఇన్సిడెంట్ అయితే డెబ్బై తొమ్మిది రోజుల తర్వాత ఆ వీడియో బయటికి రావడం జరిగింది అంటే ఇన్ని రోజులు మీకు తెలిసి కూడా మీరు మౌనం వహించిందంటే మీరు మహిళల మీద భారతీయ మహిళల సాటి మహిళల మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో చెప్పకనే చెప్తుంది మిస్టర్ మోడీ గారు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బీజేపీ తెలంగాణ బీజేపీ అయినా కానీ అది సెంట్రల్లో ఉన్న బీజేపీ అయినా కానీ బీజేపీకి సహకరిస్తున్న పార్టీలు కూడా ఈ ఈ ఘటనలో పాల్పంచుకున్నాయనే చెప్తాను నేను ఎందుకు అంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ గారికి వీరికి సపోర్ట్ అలయన్స్ సీక్రెట్ అలయన్స్ లేకుండా ఉంటే కవిత గారు ఎప్పుడూ అరెస్ట్ అయ్యేవాళ్ళు అంటే ఇండైరెక్ట్గా కా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దీనికి బాధ్యులే మొత్తం దేశమంతా మహిళా లోకం అంతా తలదించుకునే రోజు ఇది ఆ వీడియో ద్వారా మేడం గత అరవై అరవై ఐదు రోజుల నుంచి దేశవ్యాప్తంగా దీనిపైన అనేక వీడియోలు వస్తున్నాయి మీడియా నేషనల్ మీడియాలో కవర్ అయింది కానీ సుప్రీంకోర్టు నేను ఇన్వాల్వ్ అయింది మీరు పట్టించుకుంటారా మేమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాలి అప్పుడు మోడీ గారు బయటకు వచ్చి నూట నలభై కోట్ల మంది ప్రజా భారతీయులు సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి నిజమేనా అది అది అంటే మొసలి కన్నీరు కారసినట్టు ఉన్నదండి ఎందుకంటే డెబ్బై తొమ్మిది రోజుల నుంచి మీరు ఎందుకు స్పందించలేదు అంటే సోషల్ మీడియాకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం గమనించి అప్పుడు థర్టీ సెకండ్స్ మీరు మాట్లాడడం జరిగింది అంటే మీకు ఆల్రెడీ మీరు సెంట్రల్లో మీరు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మీకు అంత అందరు తెలిసిపోతుంది ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్తుంది అన్న అక్కడ మణిపూర్లో ఏం జరుగుతుందో ప్రతి నిమిషం ప్రతి క్షణం మీకు అప్డేట్ అయి ఉంటుంది అయినా సరే మీకు ఎందుకు తెలియదు మీరు అంతా నంగనాచి వ్యవహారాలు చేస్తున్నారు కంప్లీట్గా ప్రజల్ని మోసం చేస్తున్నారు రాబోయే ఎలక్షన్స్లలో కాదు అసలు ఎప్పటికీ బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ దేశం నుండి తరిమేసినప్పుడే ఈ దేశ ప్రజలకి ఈ దేశ మహిళలకి రక్షణ ఉంటుంది ముఖ్యంగా బెహన్ కుమారి మాయావతి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి యూ యూపీలో ఉన్నప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాగానే లక్ష యాభై వేల మంది గుండాలను రౌడీలను జైల్లో పెట్టడం జరిగింది ఒక తను సీఎం ఒక మహిళను రోజు వారం రోజులు పదిహేను రోజులుగా డైలీ వేధిస్తున్న ఒక అతన్ని అతన్ని కోసి పడేయడం జరిగింది ఎందుకమ్మ నీకు అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే నన్ను అతను వేధిస్తుడు నన్ను కాపాడడానికి నా బెహన్జీ ఉన్నది అని చెప్పడం జరిగింది అంత ఆత్మస్థైర్యాన్ని అంత సెల్ఫ్ రెస్పెక్ట్ని బహుజన రాజ్యం ఇస్తుంది బహుజన రాజ్యంలోనే మహిళలకి సంపూర్ణ రక్షణ ఉంటుంది మానవ హక్కులు విరాజిల్లుతాయి బహుజన రాజ్యంలోనే కాబట్టి తెలంగాణ ప్రజలారా దేశ ప్రజలారా మీరు అందరు గమనించండి నేషన్ వాంట్స్ బీఎస్పీ బీఎస్పీ బీఎస్పీని దేశంలో గెలిపించాలని ప్రైమ్ మాయావతి గారిని గెలిపించాలి ఇక్కడ చీఫ్ మినిస్టర్గా గా అడిషనల్ డీజీపీ తన ఐపీఎస్ పదవిని వదులుకున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రిని చేయాలి కేంద్రంలో బెహన్ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి రోజులు వస్తాయి మహిళలకు ముఖ్యంగా మంచి రోజులు వస్తాయి తెలంగాణ జాతీయ మహిళా అధ్యక్షురాలు నిన్న ఒక మహిళా కమిషన్ చైర్మన్ ఒక ప్రకటన చేశారు ఈ ఘటనపై మాకు రోజు వరకు ఒక కంప్లైంట్ రాలేదండి అంటే ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు బ్రాహ్మణ శ్రీ వాళ్ళకి ఈ అమ్మాయి కుకి తెగ సంబంధించిన మహిళలు వీళ్ళు వీళ్ళ బాధలు ఆమెకేం తెలుస్తాయి ఆమె కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళని మాత్రమే మెయిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెడతారు అన్నట్టు ఈ బీజేపీ రాజకీయాలు కానీ ఏదైనా సరే మొ మొత్తం అప్పర్ కాస్ట్ పీపుల్ అది కూడా శర్మలు ఫస్ట్ ఉన్న క్షత్రియులు బనియాలు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళ వాయిస్ మాత్రం వీళ్ళు చెప్తారు వీళ్ళకు సొంతంగా ఇండిపెండెంట్గా వాయిస్ అనేది ఉండదు రేఖ శర్మ గారు ఈ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది చాలా దారుణం హేయమైన చర్య అసలు ఆటోమేటిక్గా మీరు సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలి సుప్రీంకోర్టు కూడా అట్లా అడగాల్సిన అవసరం లేదు ఇమ్మీడియట్గా తీసుకోవాలి ఎందుకంటే అంత దారుణమైన విషయం మహిళల్ని తీసుకుపోయిన నగ్నంగా ఊరే భరతమాత భరతమాత అంటారు భరతమాత అంటే అట్లా చేయడమా ఎంత అసలు చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఉన్నది సార్ చాలా దారుణమైన పరిస్థితి ఇంకో మహిళకి ఇలా జరగకూడదు బహుజన రాజ్యంలో మాత్రమే మానవ హక్కులు ఉంటాయి మహిళలకు రక్షణ ఉంటది థ్యాంక్ యూ